తప్పు చేస్తే తన వారైన ఒకటేరని నిరూపించారు ప్రొదుటూరు ఎమ్మెల్యే. అధికార పార్టీలో ఉంటూ కూడా ప్రభుత్వాసుపత్రి డాక్టర్లు చేసిన పెద్ద తప్పిదాన్ని మీడియా సమక్షంలో బట్టబయలు చేశారు. మొదటి తప్పుగా వారిని మందలిస్తూ హెచ్చరికలు జారీ చేసిన ఘటన ప్రొద్దుటూరులో చోటు చేసుకుంది. ప్రభుత్వ ఆసుపత్రి డాక్టర్లు ప్రజలకు సేవ చేసే విషయంలో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి మంగళవారం స్పష్టం చేశారు. నెలల రోజుల వయసున్న చిన్నారి విషయంలో ప్రొద్దుటూరు జిల్లా ఆసుపత్రిలో సంబంధిత విభాగపు డాక్టర్లు ప్రదర్శించిన నిర్లక్ష్యంపై ఎమ్మెల్యే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధ్యతారాహిత్యంగా ఎవరు ప్రవర్తించినా ఊరుకునేది లేదని, నిర్దాక్షిణ్యంగా వారిపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరతారని ఎమ్మెల్యే చెప్పారు. ప్రొద్దుటూరు బొల్లవరం చెందిన గంగాధర్ కుమార్తె గంగా భవానీ అనే రోజుల పసికందు రక్తం వాంతులు అవుతున్నాయని ప్రొద్దుటూరు జిల్లా ఆసుపత్రికి తీసుకెళ్లారు. 2 గంటలు వైద్యం చేసిన తర్వాత పరిస్థితి విషమంగా ఉందని కడప రిమ్స్ కు తరలించాలని ఇక్కడి వైద్యులు సూచించారు. దీంతో హుటాహుటిన కడపకు తీసుకెళ్లిన ఆ తల్లిదండ్రులు నానాగా చాట్లు పడ్డారు. రిమ్స్ వైద్యులు కూడా బిడ్డలో రక్తం కణితి ఉందని, తొలగించామని, పరిస్థితి కుదట పడకపోతే తిరుపతి స్విమ్స్ కు తరలించాలని సూచించారు. వైద్యం చేయించుకుని తిరిగి ఇంటికి వచ్చిన ఆ బిడ్డ నోటి నుంచి రక్తం వస్తూ ఉండడంతో దిక్కుతోచిన పసికందు తల్లిదండ్రులు ఇతరుల సూచనల మేరకు స్థానిక ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డిని కలిశారు. దీంతో ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆసుపత్రి వైద్యుల నిర్లక్ష్య అంశం ఆయన దృష్టికి వచ్చింది. ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యం సరిగా అందని వైనం చూసిన ఎమ్మెల్యే స్థానిక విజయనగరం వీధిలోని అమీర్ చిన్నపిల్లల ఆసుపత్రికి ఆ చిన్నారిని చేర్పించారు. కేవలం చిన్నపాటి పరీక్షలు చేసి 1800 రూపాయల వైద్య ఖర్చులతో ఆ చిన్నారి ఆరోగ్యం కుదట పడటం చూసిన ఎమ్మెల్యే ఆశ్చర్యపోయారు. నెలకు 1 కోటి రూపాయల మేర ప్రభుత్వం నుంచి జీతాలు తీసుకుని ప్రొద్దుటూరు జిల్లా ఆసుపత్రిలో వైద్యులు, వైద్య పరికరాలు, అనేక పరీక్షలు నిర్వహించడానికి వసతి ఉన్నా కూడా ఆ పసికందు విషయంలో ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా ఉన్నారంటూ ఎమ్మెల్యే ఆవేదన చెందారు. జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ లక్ష్మీప్రసాద్, ఆర్ఎంఓ డేవిడ్ చిన్నారికి వైద్యం చేసిన ప్రైవేట్ ఆసుపత్రికి పిలిపించారు. ఇంత చిన్న ఆసుపత్రిలో దొరికిన వైద్యం జిల్లా ఆసుపత్రిలో దొరకపోవడం ఏమిటని మీడియా సాక్షిగా వారిని ప్రశ్నించారు. దీంతో వైద్యులు బిక్కముఖమేశారు. ఇకపై ఇలాంటి నిర్లక్ష్యాలను ఉపేక్షించేది లేదని ఎమ్మెల్యే రాచమల్లు ఘాటుగా హెచ్చరించారు. మీ సర్వీస్ ఎంత? ఆయన సర్వీస్ ఎంత? యంగ్ యంగ్ డైనమిక్, అతనికి విలువ ఉంది, అతనికి విలువ ఉంది. పేషెంట్లలో అతనికి అమీర్ అనే డాక్టర్కు, అమీర్ గారికి విలువ ఉంది, గౌరవం ఉంది, నమ్మకం ఉంది. చిన్నది ఎండోస్కోపీ చేయాల్సిన అవసరం లేదు, ఆయన చేయలేదు, ఏం చేయలేదు. రక్త పరీక్ష చేసినాడు, ఎక్స్రే చేసినాడు, నోట్ చేసినాడు, ఏం ప్రాబ్లం అయితే కనుక్కున్నాడు, గ్యాస్ట్రో సంబంధించిన ప్రాబ్లం అని కనుక్కున్నాడు, ట్రీట్మెంట్ ఇచ్చినాడు, ఆగిపోయింది. పాప బాగా నిద్రపోతుంది, బాగా ఆడుకుంటుంది. ఈరోజు కూడా ఇంజక్షన్ వేయాలన్నారు, ఈరోజు కూడా ఇంజక్షన్ వేయించినాం, వేసినారమ్మా, ఇంకా వేయాలి, ఒకటి వేయాలి. నేను మిమ్మల్ని కించపరచాలా, మిమ్మల్ని బాధ పెట్టాలని ఇక్కడికి నేను పిలిపిను. నేను మరొకసారి పునరావృతం కాకూడదు. పేషెంట్ల పట్ల, బీదవాళ్ళ పట్ల జాగ్రత్త ఉండాలా. అందులో తల్లుల పిల్లలు, బాలింతలు, గర్భవతులు, ముఖ్యంగా చిన్న బిడ్డలు ఎత్తుకొని వచ్చినప్పుడు, రక్తం పడతా మోడు ఉన్నప్పుడు ఆ బాబ బాధ ఎంత దుర్మార్గంగా ఉంటుందో, ఎంత బాధ ఉంటుందో, ఆ బాబను కన్న తల్లిదండ్రుల బాధ 100 ఇంతలు ఎక్కువ ఉంటుంది. అది మీకు అర్థం కావాలా? ట్రీట్మెంట్ ఏమి ఇచ్చినాడు, మనమేమీలే, ఏం పరికరాలు, మళ్ళీ మీరు తప్పించుకునేదానికి అవకాశం ఉండకూడదు, తెలుసుకోవాలా, ఇంకోసారి జరగకూడదు అనే దానికే ఇక్కడికి పిలిపించాను. నేను కూడా ఏందో ఒకటి గవర్నమెంట్ హాస్పిటల్ పొమ్మా అనొచ్చు, 2 ప్రైవేట్ హాస్పిటల్ 2000 ఇచ్చి పంపించచ్చు, 3 మనిషిని పెట్టి పంపించిన ఆడికి అయిపోయింది, ఇప్పుడు ఇది చేయాల్సిన అవసరం లేదు, ఓకే కదా, హ్యాపీ అనొచ్చు. నేను అట్లనే, నేను ఆ పాప వరకు హ్యాపీ, వదిలే నెక్స్ట్ ఫర్దర్ అది ఉండకూడదు అనే దానికోసమే మనందరం వీడికి వచ్చింది. ఇక్కడ ఎవరిని ఎవరిని అవమానపరచాలని కానీ, మీరు 2 రోజులు ఎదురు పోయినమ్మా హాస్పిటల్కి, గవర్నమెంట్ హాస్పిటల్కి ఎవరు చూసినారమ్మా? ఈసారి
మేము ఏం చేస్తామమ్మా, మీరు తెల్లవారులాగా రక్తపరీక్ష చేయించుకోండి పాపకు, ఏమైంది చెప్తానన్నారు. రాత్రి 2 గంటలు 3 గంటలు లోపు నిల్చుకున్నారు సార్. నిల్చుకున్న తర్వాత పిల్లలు నా దగ్గరికి తెచ్చేసారు. వాళ్ళు 8 గంటలకు నైట్ అడిపోయినారు. 3 గంటలు తెచ్చేసినారు. ఇంకా తెల్లవంట నా దగ్గర ఉంది పాప. మళ్ళీ పోయి మేడం అడిగాడు, మేడం ఇంకా పాప బాగాలేదు కదా మేడం, నా దగ్గర తెచ్చేసినారు మీరు తీసుకోరంటే, ఏం లేదమ్మా తెల్లవారిన డాక్టర్ వస్తారులే అతని చూసారులే అన్నాడు. తెల్లవారిన డాక్టర్ వచ్చినారు అందరు రావాలంటే, పోయింటే డైరెక్ట్ మీరు రక్తం చేయించుకున్నారు కదా అంటే, ఏం లేదులేమ్మా పాపకు నయం అయిపోయింది వెళ్ళిపోవచ్చులే అన్నాడు. మళ్ళీ అందుకు ఏమన్నా వస్తాయంటే మళ్ళీ ఒకసారి రాండి మా అంటే, నేను ఇంటికి పోతేనే పాపకు రక్తం పడిపోయింది. మా ఆయనకి వెళ్తే ఉన్నిలే మళ్ళీ వచ్చినాగా రాగాడు, ఇప్పుడే హాస్పిటల్ నుంచి వచ్చింది, వాళ్ళు మందులు అన్ని వేసిన తర్లే అన్నాడు. మళ్ళీ సాయంత్రం రక్తం పడిందని అక్కడికి పోయింటే మళ్ళీ పెద్ద హాస్పిటల్కి పోయింటే, ఇక్కడ ఇప్పులకు నయం కాదమ్మా, మేము సీటీ రాజేశాం, కడుపులోకి వెళ్ళిపోండి, కడుపులో నుంచి చూసారండి. అక్కడ పోయి కడుపులోకి రాపించిన తర్వాత మేము ఇంటి 9 అట కదిలినాం సార్. అక్కడ పోయాక 11 అయింది. 11 పాపను అక్కడ ఇచ్చింటే మళ్ళీ మాకు కూడా 4 గంటలు మేడం అంటే నువ్వు రక్తం కూడా ఉన్నారు మా తీసుకోము పాప మళ్ళీ ఇంకొచ్చిన సార్. అది ఇందాక మనం ఒక 4 నెలల బేబీ, ఒక 4 నెలల పాపను తీసుకొని ఒక పేద తల్లిదండ్రులు, దినకూలితో జీవనం కొనసాగించే పేదవారు గవర్నమెంట్ హాస్పిటల్ పొద్దుటూరు విన్నారు ఆ పాప నోట్లో నుంచి రక్తం పడుతుందని. రాత్రి 8 గంటలప్పుడు అడ్మిషన్ చేసుకొని 2-3 గంటలు పరీక్ష చేసి 2-3 గంటల తర్వాత పిల్లని తెచ్చి అమ్మ చేతికి పాలు దాపాన్ని ఇచ్చి తెల్లవారుదలో ఆ బిడ్డను పట్టించుకోలే. తెల్లవారిన తర్వాత ఏమి నా బిడ్డ పరిస్థితిని అడిగితే ఇక్కడ బాగ్గాదు, రిమ్స్కి పోని చెప్పినారు. అతి కష్టం మీద వాళ్ళు ఉదయం 9 గంటలకు బస్సు ఎక్కి 11, 11:30, 12 రిమ్స్కి చేరుకుంటే రిమ్స్లో 1 గంట 1.5 గంట ట్రీట్మెంట్ ఇచ్చి లోపల గడ్డ ఉంది దాన్ని తొలగించినాము ఇబ్బంది లేదు అని చెప్పినారు. ఒకవేళ మళ్ళీ ఇబ్బంది వస్తే స్విమ్స్ పొమ్మని చెప్పినారు తిరుపతికి అనుంచి వచ్చేసినారు. కానీ ఆ 4 నెలల బేబీ నోట్లో నుంచి రక్తం పడడం ఆగలే. ఇక ప్రొద్దుటూరులో వాళ్ళు వైద్యం చేయక కడపకు చెప్తే కడపలో వాళ్ళు స్విమ్స్కి చెప్పి ఈ పాప నోట్లో నుంచి రక్తం పడతా ఉంటే తల్లిదండ్రులకు ఎట్టుంటుందో ఒక్కసారి ఆలోచించేయండి. ఎంత భయం అవుతుంది, ఎంత బాధ కలుగుతుంది, ఎంత మానసిక సంఘర్షణ ఉంటుంది. వాళ్ళకు దిక్కు తెలియలే, ప్రైవేట్ హాస్పిటల్ ఇవ్వడానికి డబ్బు లేదు. ఎవరో ఒక టీ బంకు దగ్గర ఒక ఆయన చెప్పినాడంట, ఎమ్మెల్యే దగ్గరికి పోండమ్మా, ఆయన అయితే పట్టించుకుంటాడు, చేయగలుగుతాడు, ఎవరూ చేయరని. నిజంగా నేను ప్రజలకు ఆ ఒక్క మాటకు నేను రుణపడి ఉండా. నేను నా మీద ఆ నమ్మకం వారికి ఉన్నందుకు అది ఎంతో నాకు తృప్తినిస్తుంది. నా డబ్బు 1,000,000 పోయినా కూడా ఆ మాట ముందర ఈ డబ్బు తక్కువే. ఆ నమ్మకం వారికి నాపైన ఉండడం సంతోషం, గర్వం. నా దగ్గరకు వచ్చినారు వాళ్ళు, వస్తే నేను వీళ్ళు పేదవాళ్ళ చిన్నపిల్లనా ఇంకొకటే, లేకుంటే అందరు ఎమ్మెల్యేల మాదిరి గవర్నమెంట్ హాస్పిటల్కి పో అనకుండా వారి కేసు అంతా స్టడీ చేసి గవర్నమెంట్ హాస్పిటల్లోనూ కడప రిమ్స్లోనూ పొరపాటు జరిగి ఉంది, నిర్లక్ష్యం చేసినారు అని నమ్మిన నేను ఆ బిడ్డను తీసుకొని ప్రొద్దుటూరులో ఉండే అమీర్ హాస్పిటల్ డాక్టర్ జిలాన్ బాషా గారు దగ్గరికి నేను మనిషిని పంపించి ఈ పాపకు అయ్యే ఖర్చు మేమే పెడతాము, ఈ పాప జబ్బేందో నిర్ధారణ చేసి వైద్యం చేయండి, అన్ని పరీక్షలు చేయండి ఇట్లా చెప్పినారు గవర్నమెంట్ హాస్పిటల్లో అని చెప్తే, డాక్టర్ జిలాన్ బాషా అమీర్ హాస్పిటల్ వారు 2-3 పరీక్షలు చేసినారు. ఒకటి ఎక్స్రే, ఒకటి రక్త పరీక్ష. వెరీ సింపుల్ గ్యాస్ట్రో సంబంధించిన చిన్న ప్రాబ్లం కడుపులో, దానివల్ల రక్తం వస్తుందని నిర్ధారణ చేసినారు. దానికి ఇవ్వాల్సిన ట్రీట్మెంట్ ఇంజెక్షన్స్ ఇచ్చినారు నిన్నటి దినం. అంతా కలిపితే ఎక్స్రేకు, రక్త పరీక్షలకు, ఇంజెక్షన్కు, మందులకు 1,700 అన్న నాకైనది 1,700. రక్తం ఆగిపోయింది పడడం. పాప హ్యాపీగా ఉంది. తల్లిదండ్రులు ఇప్పుడు కూడా వచ్చినారు, హాస్పిటల్కి పోయినాం, రాత్రి బాగా నిద్రపోయింది, తెల్లవారి ఉత్సాహంగా యాక్టివ్గా ఉంది పాప. ఇప్పుడు మళ్ళీ డాక్టర్ దగ్గర పోయినాం. ఇప్పుడు నేను గవర్నమెంట్ సూపరింటెండెంట్ గారిని, చిన్నపిల్లల డాక్టర్ను అక్కడికి రమ్మని చెప్పిన వచ్చినారు. నా ఉద్దేశం ఏంటంటే
మన హాస్పిటల్లో నయంగాని జబ్బు నెలకు 1,00,000 రూపాయలు జీతభత్యాలతో ఉండే హాస్పిటల్లో నయంగాని ఆ జబ్బు డాక్టర్ జిలాని భాష గారి చిన్న హాస్పిటల్లో ఎట్లా బాగైంది? 1,700తో నయమైన జబ్బును మీరు గుర్తించలేకపోయినారా? 1,700తో 4-5 గంటల్లో బాగైన జబ్బును రిమ్స్కి ఏ విధంగా మీరు రెఫర్ చేసినారు? రిమ్స్లో వాళ్ళు స్విమ్స్కి ఏ విధంగా రిఫర్ చేసినారు? అంటే జబ్బును గుర్తించడంలో మీరు విఫలమైనారా? జబ్బును గుర్తించడానికి కావాల్సిన పరికరాలు మన దగ్గర లేవా? లేకుంటే జబ్బును గుర్తించడానికి కావాల్సిన పరికరాలతో పాటు మీ మెదడులో అంత జ్ఞానం లేదా? అంటే జబ్బును గుర్తించడానికి కావలసిన తెలివితేట లేవా? నేను అనుకుంటా ఉన్నా మన హాస్పిటల్లో ఆ పరికరాలు ఉన్నాయి, రక్త పరీక్షలు ఉన్నాయి, మీ దగ్గర సీనియారిటీ ఉంది, మీ మెదడులో ఆ గుజ్జు ఉంది. మీ దగ్గర లేనిది మీ మనసులో పేదవారి పట్ల ప్రేమ లేదు, మీ మనసులో చిత్తశుద్ధి లేదు. పేషెంట్ను సంరక్షించాలా, వారి జబ్బును పోగొట్టాలా, బాధ నుంచి వారిని విముక్తి కలిగించాలా అనే మంచి మనస్సు మీకు లేకపోవడమే. అది మీకు రుజువు కావాలనే డాక్టర్ జిలాని భాష అమీర్ హాస్పిటల్కు పిలిపించిన ఇప్పుడు ఇద్దరు డాక్టర్లతో మాట్లాడిచ్చిన తర్వాత సూపరింటెండెంట్ గారు, చిన్నపిల్లల డాక్టర్లు తెల్లముఖం వేసినారు. సమాధానం లేదు. ఇక ఇప్పుడైనా నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, దయచేసి చిన్నపిల్లలకు కానీ, బాలింతలు కానీ, గర్భవంతులు కానీ, ముసలివారు కానీ, వికలాంగులు కానీ, అనేక జబ్బులతో మన హాస్పిటల్కి వచ్చేవారి పట్ల మీరు ఖచ్చితంగా ప్రేమను కలిగి ఉండండి, బాధ్యతను కలిగి ఉండండి. తప్పనిసరిగా వారిని ఆ బాధ నుంచి విముక్తి చేయడానికి చిత్తశుద్ధితో వైద్యం అందించండి, వైద్య సహాయాన్ని అందించండి. ఇటువంటి పొరపాట్లు మళ్ళీ మళ్ళీ పునరావృతం అయితే తప్పనిసరిగా మీ పైన రాష్ట్ర ప్రభుత్వానికి, వైద్య విధాన పరిషత్కు, ముఖ్యమంత్రి గారికి ఫిర్యాదు చేస్తా. ఏ పేదవాళ్ళనైతే మీరు ఇబ్బంది పెట్టినారో అంతకు 3 ఇంతలు మీరు కూడా ఇబ్బందులను సవిసూస్తారని చెప్పి హెచ్చరిక చేస్తూ ఉన్నా.